జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నాలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడంలో సర్కార్ విఫలమైందంటూ కదం తొక్కారు ఆ పార్టీ నేతలు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు, పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకు దిగిన వారిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అరెస్టు చేసిన నేతల్ని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఐడియల్ తప్ప మరెక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదంటూ ఆరోపించారు కమలనాథులు. మన యొక్క హైదరాబాద్ నగరంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున వాంబే ఇండ్ల యొక్క నిర్మాణం కొనసాగించిన విషయం మనకు తెలుసు. స్వయంగా ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చి వాజ్పేయి గారు ఈ యొక్క వాంబే ఇండ్లకు ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క బడుగు బలైన వర్గాల కోసము ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తాను. రెండు పడకల గదుల ఆశను అన్ని బస్తీల నుండి పేదవాళ్లకు మీకు సొంత ఇల్లు కట్టిస్తాం, రూపాయి కట్టని అవసరం లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పిచ్చుక గుడి లాంటి ఇల్లు కట్టించినాయి. బ్రహ్మాండమైనటువంటి వంటగది, ఒక హాలు, ఇవన్నీ మీకు కట్టిస్తాను, రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదని చెప్తే పేద ప్రజలు నిజంగా నమ్మారు. సరే ఓటే కదా, ఓటు వేద్దాం, ఓటు వేసి గెలిపిస్తే మనకి ఇల్లు వస్తాయని చెప్పి ఒకసారి కాదు రెండు సార్లు ఓట్లేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పేద